రైట్ గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక కాకరేపుతోంది. ఎంపీపీ పీఠాని కవిసం చేసుకోవడానికి అధికార ప్రతిపక్ష పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. సీఎం జగన్ నివాసం ఉండే నియోజకవర్గం అంటూ వైసీపీ, నారా లోకేష్ ఇన్ఛార్జిగా ప్రాంతం అంటూ టీడీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు ఎస్సీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఉదయం కోఆప్షన్ సభ్యుల ఎన్నికను నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ ఎన్నిక జరగనుంది. రిజర్వేషన్ ప్రకారం బీసీ అభ్యర్థికి ఎంపీపీ సీటును కేటాయించారు. అత్యధిక స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా బీసీ అభ్యర్థి లేకపోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంగా 18 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 9, వైసీపీ 8, జనసేన 1 స్థానాలు గెలుపొందాయి. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఇప్పటికే టీడీపీకి మద్దతు పలికారు. అత్యధిక స్థానాలు గెలిచిన టీడీపీకి ఎంపీపీ పీఠం దక్కే అవకాశం ఉంది. రైట్, ఇదైతే దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు సంబంధించి సర్వత్రా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటే మనకు తెలుస్తుంది. నీదా నాదా అనే స్థాయిలో అక్కడ ఫైట్ అనేది జరగబోతుంది. కానీ అత్యధిక స్థానమైనటువంటి టీడీపీ గెలుస్తుందా? కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు లేరు కాబట్టి వైసీపీకి వెళ్తుందని చాలా ఊహాగానాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి 3 గంటలకి తెరపడనుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ గణేష్. గుడ్ మార్నింగ్ ఆశా. మీరు అన్నట్లుగానే రెండు పార్టీలు కూడా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాయి. మొత్తం దుగ్గిరాల ఎంపీపీకి సంబంధించి ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం 18 ఎంపీడీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే ఎన్నికలు జరగగా అందులో 9 టీడీపీ గెలవడం జరిగింది, 1 జనసేన గెలవడం జరిగింది, 8 వైసీపీ గెలవడం జరిగింది. అయితే అత్యధిక స్థానాల్లో టీడీపీ గెలవడం, జనసేన గెలిచినటువంటి ఒక స్థానం కూడా టీడీపీకి మద్దతు కలపడంతో మొత్తం 10 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా 8 స్థానాల్లో వైసీపీ ఉంది. ఇదే క్రమంలో వాస్తవంగా చూస్తే టీడీపీకి ఎంపీపీ పదవి దక్కాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ బీసీ రిజర్వేషన్ అమలవుతూ ఉంది. కానీ గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థుల్లో ఏ ఒక్కరు కూడా బీసీ లేకపోవడంతో ఇప్పుడు ఎవరు గెలుస్తారా అనేది ఒక ఆసక్తికరంగా మారినటువంటి సందర్భం. గతంలో 2 పర్యాయాలు ఎన్నికలు గెలిచినటువంటి సందర్భంలో బీసీ లేకపోవడంతో టీడీపీలో గెలిచినటువంటి అభ్యర్థుల్లో జబీన్ బీసీ సామాజిక వర్గం అంటూ కూడా టీడీపీ పైకి తీసుకురావడం జరిగింది. కానీ బీసీ సర్టిఫికెట్ కు జబీన్ కు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇదే క్రమంలో గత కలెక్టర్ వివేక్ యాదవ్ బీసీ సర్టిఫికెట్ అంశంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయడం, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆర్డీఓలు కూడా పూర్తి పరిశీలన తర్వాత జబీన్ బీసీ కాదు ఓసీ అని చెప్పి చెప్పడంతో ఈ ఎన్నిక అనేది కొంత సందిగ్ధంగా మారింది. ఆ తర్వాత టీడీపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ హైకోర్టుగా పూర్తిగా కొట్టివేయడంతో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ పటిష్టమైనటువంటి పోలీసు భద్రత మధ్య ఈ దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికను నిర్వహిస్తోంది. అయితే టీడీపీకి బీసీ సామాజిక వర్గంలో లేకపోవడంతో వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీలో గెలిచినటువంటి అభ్యర్థులు 8 మందిలో ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన. కానీ గణేష్, అక్కడ ఒక ట్విస్ట్ కూడా మనకి కనిపిస్తుంది. పద్మావతి కనిపించడం లేదని చెప్పి తన కుమారుడు మాట్లాడడం, ఎస్ వైసీపీ నేత మనకి ఆళ్ళ రామకృష్ణే తీసుకువెళ్లారు కానీ మేము ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి చాలా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చారు ఆయన. అంటే క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటు ఏ పార్టీ అభ్యర్థిని ఆ పార్టీ నాయకులు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ ఒక పక్క క్యాంపు రాజకీయం చేస్తుంటే మరొక పక్క వైసీపీ క్యాంపు రాజకీయం చేస్తుంది. ఇదే క్రమంలో వైసీపీలో గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా పిలిచి ఒక స్థానంలో ఉంచడం జరిగింది. ఇదే క్రమంలో తన తల్లి కనిపించట్లేదు అంటూ కూడా యోగేంద్ర నాథ్ కొంత ఆరోపణలు చేయడం జరిగింది. కానీ పద్మావతి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ఆమెను నిలబెట్టే యోచనలో లేకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నిలబడి గెలవాలన్న తపంతో ఉన్నారు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం టీడీపీలో లేకపోవడంతో ఒకవేళ పద్మావతి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఆమెకి పోటీ మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా పద్మావతి అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఆమె క్యాంపు రాజకీయం తరలించడంతోనే ఆ కుటుంబం ఈ ఆరోపణలు చేస్తుంది అనేది వైసీపీ చెప్తూ వస్తుంది. మరొకవైపు రూపావాణి అనే
బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీడీసీ ని ఈ ఎంపీపీ గా అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఇప్పటికే వైసీపీ ప్రయత్నం చేస్తుంది కానీ అధికారికంగా ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదు కానీ చివరి నిమిషంలో ఆ ఎన్నికకి వెళ్ళినటువంటి సందర్భంలో రూపవాణి పేరుని తెర మీదకి తెస్తే ఈ పద్మావతి కొంత వ్యతిరేకించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఆ కొడుకు ఇలాంటి ఆరోపణ చేయడం జరిగింది ఈ ఆరోపణలు అయితే వైసీపీ కొట్టివేయడం జరిగింది అయితే స్వతంత్ర అభ్యర్థిగా పద్మావతి ఒకవేళ నిలబడితే టీడీపీ సపోర్ట్ చేస్తే ఒకవేళ పద్మావతి గనక ఈ ఎన్నికకు హాజరు కాకుంటే హైకోర్టుని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పి ఇప్పటికే ఇటు ఆ కుటుంబంతో పాటు కానీ టీడీపీ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే కూడా తన యొక్క అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్న క్యాండిడేట్స్ ఏడుగురితో కలిసి మారడం జరిగింది కానీ ఎనిమిదో పర్సన్ పద్మావతి ఆయనతో పాటు కనిపించిన పరిస్థితి సో ఎక్కడున్నారు ఏం చెప్తున్నారు అదే విధంగా అదే పరిస్థితుల్లో ఆర్కే మాట్లాడుతూ తన తల్లి ఏదైతే కొడుకు ఇది వరకు కామెంట్ చేయడం జరిగిందో దాని గురించి తల్లి కూడా మేడం పద్మావతి చెప్పిన నాకు స్వయంగా చెప్పారు 50 లక్షలు ఆఫర్ ఇస్తామని చెప్పి టీడీపీ వాళ్ళు లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు నేను చెప్తాను మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పటికీ నేను వద్దని చెప్పాను సో ఇటువంటి ఆయన నమ్మద్దు అని చెప్పేసి కూడా ఆర్కే చెప్పిన పరిస్థితి కానీ పద్మావతి ఎక్కడున్నారు ఇప్పుడు అంటే ఇది నారా లోకేష్ తో పాటు ఆర్కే ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే రాబోయేటువంటి ఎలక్షన్స్ కు ఈ దుగ్గిరాల ఎంపీపీ అనేది కొంత కీలకంగా మారబోతోంది అదే క్రమంలో ఈ ఎంపీపీ స్థానాన్ని ఏ దక్కించుకోవాలన్న అంశంలో ఇరు పార్టీలు ఉన్నాయి అయితే పద్మావతి విషయానికి వస్తే ఇప్పటికే క్యాంపు రాజకీయ అంటే తరలించినటువంటి నేపథ్యంలో వైసీపీ ఆ సమక్షంలోనూ ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఆమె వివరాలు అనేవి ఇంకా కూడా పార్టీ నుంచి ఎక్కడ కూడా బయటకు రాలేదు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమె కనిపించట్లేదు అన్న అంశంతో చెప్తున్నారు తప్ప పలానా చోటకి తీసుకువెళ్లారని చెప్పట్లేదు మరొక వైపు ఆర్కే వర్గం నుంచి కూడా పలానా చోట ఉన్నట్లుగా అయితే ఎక్కడ కూడా చెప్పట్లేదు అయితే 10 గంటలు దాటిన తర్వాత కోఆప్షన్ ఎన్నిక ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ సమయంలో ఏమైనా వచ్చి ఇక్కడ ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుందని చూడాల్సి ఉంది ఎందుకంటే 4 ఓటింగ్ ప్రక్రియ ఇక్కడ నడుస్తుంది ఒకటి కోఆప్షన్ ఆ సభ్యుల ఎంపికతో పాటుగానే ఉపాధ్యక్షులు 2 పదవులు ఉన్నాయి వారు ఉపాధ్యక్షుల పదవి ఎన్నిక ఉంటుంది ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఎంపీపీ ఎన్నిక ఉంటుంది అయితే ఉదయం 10 గంటల నుంచి ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈ సమయంలోనే పద్మావతి మండల పరిషత్ అంటే ఈ మండల కార్యాలయానికి వచ్చి ఓటింగ్ లో పాల్గొంటారా ఆ సమయంలో ఏం జరగబోతుందో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఉంటారా టీడీపీకి ఒకవేళ ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే టీడీపీ మద్దతు పలుకుతారా లేదంటే వైసీపీలోనే ఉండి వైసీపీకి మద్దతు పలుకుతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది ఏం జరగబోతుంది అనేది ఇంకా కాసేపట్లో చూడాల్సి ఉంది ఎస్ గణేష్ కాకపోతే ఇప్పటి వరకు అత్యధిక స్థానాలు అంటే జనసేన నుంచి గెలిచిన అభ్యర్థి కూడా టీడీపీకి మద్దతు ఇవ్వడం దీంతో మొత్తం చూసుకుంటే టీడీపీకి 10 స్థానాలు ఉన్నాయి కానీ వైసీపీకి 8 ఉన్నాయి కానీ గెలిచే అవకాశాలు ఎక్కువగా మనకి వైసీపీ కనిపిస్తున్నాయి సో టీడీపీ ముందున్న కార్యాచరణ ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది టీడీపీ అంటే జబీన్ ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఆమెకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది అయితే న్యాయస్థానానికి వెళ్ళిన ఆ పిటిషన్ కొట్టివేశారు కానీ బీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అన్న కారణంతోనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామన్న అంశాలు అయితే టీడీపీ నుంచి వస్తున్నాయి మరొక ఒక్క ఈ పద్మావతి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఆమెకు తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు పలుకుతామనే ఒక వెర్షన్ వినపడుతుంది ఇదే క్రమంలో ఈ పరిణామాల మధ్య ఏం జరగబోతోంది దుగ్గిరాల ఎంపీపీ అనేది ఇంకా చూడాల్సింది ఎన్నికల కమిషన్ మాత్రం న్యాయబద్ధంగానే మేము ముందుకు వెళ్తున్నాం బీసీ సామాజిక వర్గం మహిళ నిలబడితే ఆ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది న్యాయబద్ధంగానే మేము కూడా గెలవబోతున్నాం అనేది ఎమ్మెల్యే ఆర్కే కూడా ప్రకటించినటువంటి సందర్భంలో ఒక పక్క ఒక వెర్షన్ వినపడుతుంది కోఆప్షన్ సభ్యులతో పాటు 2 ఉపాధ్యక్ష పదవులు ఎక్కువగా టీడీపీ అభ్యర్థులు గెలిచారు కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి అయితే బీసీ సామాజిక వర్గం టీడీపీకి లేదు కాబట్టి వైసీపీకి వస్తుందన్న వెర్షన్ అయితే వినిపిస్తుంది ఆశ రైట్ గణేష్ థ్యాంక్ యూ